రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది గారిని కలిశాము. రాష్టం మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో సర్వేల పేరిట ప్రభుత్వం ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టుల్ని ఈ ట్యాబ్లో వాళ్ళన్ని ఫీడ్ చేసుకుని గ్రామాల్లో ఇంటికి పోయినప్పుడు, ఆయా వార్డులో ఇంటికి పోయినప్పుడు మేము ప్రభుత్వ అధికారులమని చెప్పి వాళ్ళందరి దగ్గర ఇంటింటికి పోయి మీ ఓటు ఉందా లేదా వెరిఫై చేయడానికి వచ్చామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాన్ని మారి చెప్పి మీరు ఏ పార్టీ మీకు సానుభూతి పరులు, మీరు తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీయా, చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఇంట్రెస్టా, జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు ఇంట్రెస్టా అని అలా మాటల్లో పెట్టి వాళ్ళతో 2 నిమిషాలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు అయి ఉండి వాళ్ళు గాని జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినా లేదు తెలుగుదేశం పార్టీ సంబంధించిన తెలుగుదేశం పార్టీని తిట్టినా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కొద్దిగా ఎసరింపు మాటలు మాట్లాడినా వెంటనే వాళ్ళ పేర్లను వచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని అక్కడ నుంచి పాస్ ఆన్ చేసి పైకి ఎక్కడ పంపిస్తారో తెలియదు, పైకి వాళ్ళు వెంటనే వాళ్ళు అక్కడ వాళ్ళు దాన్ని ఇర్మార్క్ చేసుకుని అవి పంపించి ఆ ఓట్లన్నింటినీ కూడా డిలీట్ చేయడం అనేది జరుగుతుందనేది మా అభియోగం వాస్తవం కూడా. ఎందుకంటే నిన్న రోజున పోస్పాటిరాగ్ మండలంలో కుమిలి అలాగే రెల్లివలస గ్రామాల్లో ఇలా ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు అప్పటికే ఒక 20-30 ఇళ్ళు అయిన తర్వాత మా కార్యకర్తలు వచ్చి మా ఊర్లో ఉన్న కురవాళ్ళు చూసి ఏమండి ఏంటి మీరు ఎంత తిరుగుతున్నారు మీరు ఎవరని అడిగితే మేము ప్రభుత్వ అధికారులు అని చెప్పి ప్రభుత్వం తాలూకా సర్వే టీము ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని నియమించింది అధికారులు రవీంద్ర బాబు సిబ్బంది మేము అని చెప్పిన అబద్దాలు చెప్పి అక్కడికి రావడం జరిగింది. వెంటనే అయితే ఐడెంటిటీ కార్డులు చూపెట్టండి 11 ఎంఆర్ఓ అని అడుగుదామంటే అప్పుడు ఐడెంటిటీ కార్డులు చూస్తే అవి వచ్చి ఏదో ప్రైవేట్ ఏజెన్సీ పేరున అవి వచ్చి ఆ కార్డులో ఉండడం జరిగింది. వెంటనే వాళ్ళు తీసుకుని అక్కడున్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ పోస్ట్మార్టం పోలీస్ స్టేషన్కి మా కురవాళ్ళు తీసుకెళ్లి సబ్ ఇన్స్పెక్టర్గా వాళ్ళని వచ్చి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంటరాగేట్ చేస్తే కాదండి మేము ప్రైవేట్ ఉద్యోగస్తున్నామండి, మేము రోజుకి 700 రూపాయల జీతంకి మేము పనిచేస్తున్నామండి, మాది సో అండ్ సో విలేజ్ అని మాది, కానీ మా బతుకు తెరవ కోసం ఉద్యోగ అవకాశం లేక ఈ పని చేయమంటే వచ్చామండి, మేము ఏజెన్సీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తున్నామండి పనిచేస్తున్నాం. వాళ్ళు వచ్చి ఎవరైనా సరే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ స్వానుభూతి పరులైనా వారితో వారిని అనుసరిస్తే ఆ పేర్లన్నీ టిక్కి పెట్టి ఇర్మార్క్ చేసి మాకు పాస్ ఆన్ చేయమని చెప్పారండి, ఇది మా ఉద్యోగం అండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. రోజున అవన్నీ కూడా చేసి వాళ్ళకి ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేశాం. చేసి అప్పుడు వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి మరి ఏంటంటే దీని మీద కేసు రిజిస్టర్ చేయని అడిగితే సబ్ ఇన్స్పెక్టర్ కాదండి పాప మా పిల్లలు చదువుకున్న వాళ్ళంట, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు, చేస్తే వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ భవిష్యత్తు నష్టం వస్తుంది, దయచేసి వాళ్ళు వదిలేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మా వాళ్ళు ఒప్పుకోకపోతే అవసరమైతే ఈ ప్యాడ్స్ ని అయిపోయింది మీరు తీసుకుపోండి వాళ్ళని మాత్రం విడిచిపెట్టేయండి అంటే వాళ్ళు వెంటనే అవన్నీ పట్టుకుని నేను విజయనగరంలో ఉంటే నా దగ్గరికి అవి పట్టుకుని నా దగ్గర రావడం జరిగింది. వెంటనే నా దగ్గర వచ్చిన వెంటనే నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడి తప్పు కదా ఎలాంటి పనులు చేయడం ఇది రిజిస్టర్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేయవలసిన అవసరం కదా, అయిన ఏజెన్సీ అయిపోయింది నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతాను డీజీపీ దగ్గరికి పోతే తీసుకెళ్తాను అని చెప్పి వెంటనే నేను అప్పుడే 5:30 నేను డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఉదయం ఈ వాస్తవ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకురావాలి, జరుగుతున్న అన్యాయాన్ని తీసుకురావాలి, ఈ విధమైన అప్రజాస్వామ్యంగా జరుగుతుంటే ఇలాంటి చర్యల్ని దీన్ని తీవ్రంగా పరిగణించాలి, లేకపోతే దీనికి వచ్చి ఇంకా లేదు ఇంకో 30 రోజులు ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 30 నుంచి 40 వేల ఓట్లని తొలగింపు కార్యక్రమాన్ని మరి పార్టీ పరంగా సానుభూతిని తొలగించే కార్యక్రమం జరిగింది. తొలగించడం అంటే ఈజీ, మళ్లీ దాన్ని నమోదు చేయడం అంటే చాలా కష్టం, ఆ విషయం కూడా ఎన్నికల అధికారి గారికి చెప్పాము. తొలగించడం అధికారులతో కుమ్మక్కి ఒక టిక్ మార్క్ తోనే ఆ బిఎల్ఓలను మేనేజ్ చేసుకుంటే వాడు తొలగించడం సరే అయిపోతుంది, కానీ మళ్లీ చేయాలంటే దానికి ఎంత తద్దకమండి, ఒక ఓటర్ చేర్చాలంటే మళ్లీ 35 రూపాయలని మేము కట్టుకోవడం కూడా పరిస్థితి కూడా ఉంది, అది చాలా కష్టసాధ్యమైన పని అనేది ఇలా ఎలా జరుగుతున్నంత అక్రమాలు జరుగుతున్నాయని కూడా ఆయన దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వెంటనే పోలీసులు చెప్తే అది కాదు సార్ మీరు వచ్చి మీ వాళ్ళు వచ్చి ఈ మాకు ప్యాడ్స్ మాకు ఈ ఐప్యాడ్లు మాకు సరణం చేయవలసిందని పోలీసు అధికారులు అన్నారు. వెంటనే డీజీపీ గారికి ఫోన్ చేశా, డీజీపీ గారు మీ దగ్గరకు వస్తున్నాను రేపుగో వీటి మీద మాకు సమగ్ర విచారణ జరగాలి, ఇది లోకల్ పోలీసు మాకు న్యాయం జరగట్లేదని చెప్తే ఆయన కూడా 12 గంటల తర్వాత నేను ఉంటానని ఆఫీస్ లో రండి అని చెప్పి ఆయన కూడా నాకు సమయం ఇవ్వడం జరిగింది, అందుకే వచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ కూడా
ఒక కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద విచారణ జరపన్న ఎన్నికల అధికారిని. రాబోయే కాలంలో నిష్పక్షపాతం ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటర్కి ఓటు హక్కు ఉండాలి. వారు నిస్సంకోచంగా వారికి నిర్భయంగా ఓటు వేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పుడే ఫెయిర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది, దానికి సహకరించాలి అని చెప్పాము. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇంతకుముందు ఫిర్యాదు చేస్తాం, మళ్లీ ఫిర్యాదు చేస్తామని కూడా వారు దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. దీంతో తీసుకొచ్చిన ఈ పేర్లలో రెండు పేర్లు కూడా ఇవన్నీ ఇంట్లో కోడబడుతున్నాయండి, కాబట్టి మీరు ఓపెన్ చేసి మీరు చూడండి ఇందులో ఏమున్నాయో అని చెప్పి వారన్నారు. వారిని రెండు తీసుకుంటాను, నాది రెండు ఇవ్వండి, మిగతా వచ్చి ఐదు డీజీపీ గారికి హ్యాండ్ ఓవర్ చేసేయండి. నేను కూడా పోలీసు అధికారులకి నేను పంపించి సమగ్ర విచారణ చేయిస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఇవాళ రోజు ఇవాళ ఇది ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సవం. ఇవాళ ఇలాంటి రోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది భారతస్వామ్య ప్రజాస్వామ్యానికి ఒక గొడవలు పెట్టినది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇలాంటి అధికారం కోసం మీరు చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఇలాంటి దొంగ తిరిగి చేస్తూ ఇలాంటి అడ్డదారుల ద్వారా మరి అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ చర్యలు దీనితోడు ఎవరైతే చేశారో రాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 15 మందిని అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో విజయనగరంలో ఉంచారు. దాన్ని అది ఈ ప్రభుత్వం తాలూగా దిగ్గింది పరాకాష్ఠ. ఇది ఈ ప్రభుత్వానికి పరాకాష్ఠ. ఇక తెలుగుదేశం పార్టీ నూకలు తెడిపోయే ఆందోళనకి దీనికి ఇంకా ఇంకొక అర్థం లేదు. అంటే ఏ రకంగా దౌర్జన్యంగా ఏ రకంగా దమనకాండ చేశాను సరే చేయాలనుకుంటుంది, కానీ ప్రజాస్వామ్యంలో అవన్నీ కూడా అది వీలు పడదు. మనగడు కాదు, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం, ప్రజలతో ఎందుకు ఎన్నుకుంటాం, ఎలాంటి వాటి వెనక ఎదుర్కొని న్యాయానికి నిలబడి రేపు ఈ ప్రభుత్వాన్ని ఎలాంటి దుశ్చర్యలు చేసి ప్రభుత్వాన్ని తదుమించే వరకు కూడా పోరాడతాం. అది తెలియదు, ఇవన్నీ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఇవన్నీ కూడా దీని కోడ్ ఉంది, అందుకే ఇచ్చాను. మీరే ఓపెన్ చేయించుకోండి, మాకు తెలియదు ఇది ఎలాగుందో. నేను మాత్రం నా దగ్గర తీసుకొచ్చినప్పుడు చూసినప్పుడు మాత్రం దీంట్లో మొత్తం వాటర్ లిస్ట్ ఏదైతే ఆ బూత్కి సంబంధించిన వాటర్ లిస్ట్ ఉందో అదంతా అప్లైడ్ అయ్యి పేర్లతో సహా ఉన్నాయి. దాంట్లో ఇర్మాక్ చేసి కొన్ని రంగు దీంతో వచ్చి టికెట్లు పెట్టి ఉన్నాయి, కొన్ని ఎల్లో కొన్ని రెడ్. ఓపెన్ డాక్యుమెంట్ ని తీసుకుని పోలీస్ నేను వచ్చి అధికారి నేను చెప్పాను, ప్రభుత్వ అధికారులు నేను చెప్పని వెళ్లి వాడు వచ్చి ఏ పార్టీ అని అడిగి సర్వేలకు వెళ్ళిన వచ్చి నీ ఇంటికి వచ్చి కార్డు వచ్చిందా, నీ ఇంటికి వచ్చి ఇది వచ్చిందా అని అడుగుతారు. కానీ నువ్వు ఏ పార్టీ వాడిని అడుగుతారు బాబు? అడగలేదు బాబు. అందుకు